ఇంపోర్ట్ చేసుకొని హైదరాబాద్ సిటీలో కస్టమర్స్ విధంగా అమ్మటం జరుగుతుంది. ఈ ఈ దాడుల్లో దాదాపుగా 280 బాటిల్స్ పైగా విదేశీ మార్కెట్ మద్యాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఇవి ఈ బాటిల్స్ చేసుకో జానీ వాకర్ బ్లాక్ లేబుల్, శివాశ్రీగలు, గ్లెన్ ఫిడిచ్, గ్లెన్ లెవిట్, అదేవిధంగా గూస్బర్గ్, ఓడ్కా, దాంట్లో భాగంగా ఎస్టీఎఫ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ప్రత్యేక బృందం గత వారం రోజులుగా జరుగుతున్న దాడుల్లో భాగంగా రాత్రి లేట్ అవర్స్లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లోని రోడ్ నెంబర్ 9 దగ్గర శివపాటిల్ అనే వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇతను విదేశీ మద్యాన్ని రకరకాల పద్ధతుల్లో చైనా చెన్నై నుంచి, అదేవిధంగా ఢిల్లీ నుంచి, అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ నుంచి వివిధ పద్ధతుల్లో అక్రమ మార్గాల్లో ఈ ఫారెన్ లిక్కర్ని తీసుకొని వచ్చి బంజారా జూబ్లీ హిల్స్ లాంటి సంపన్న ప్రాంతాల్లో కస్టమర్లకి విక్రయించడం జరుగుతుంది. ఆల్రెడీ మార్కెట్లో విదేశీ మద్యం అందుబాటులో ఉన్నా సరే, వైన్ షాప్స్లో, రిటైల్ వైన్ షాప్లో మద్యం అందుబాటులో ఉన్నా సరే, కస్టమర్స్ ఒక 500 రూపాయలు తక్కువకు వస్తుందని, లేకపోతే మా మార్కెట్ రేట్ కన్నా తక్కువకు వస్తుందని ఈ విధంగా అక్రమ మద్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది.